Hello, my boys. See Hello. this? Why is that expression? Just like that. No, you're not my boys. Yeah, I am. Chalo. Okay, so Nandu, tell me, there is one lip lock scene, one kiss in this, right? What? Lip lock kaadu. Cheating, We just come Adi? very close Huh. and then just we just And you feel say it. And then you feel it and cut, That's director. it. Yeah. So were you upset the director said cut? Oh, 3-4 takes a yay, but it is not a lip lock. Oh, it is It is not. almost a lip lock, and then something comes up, and and we just get away. okay, superb. How did you come? Like, there are so many films, so many characters we get, so many times we get roles, offers, especially in this industry. There's like, out of the hundreds of people who come to make it big here, there are just few of us who actually get the opportunity to, Correct. Be a part of this industry. Correct. So how did you, out of all the scripts that you got, how did you end up like signing up for this one? సో బేసికల్గా ఒక డిస్క్లైమర్ బికాజ్ అంటే నాకు ఏవో స్క్రిప్ట్లో 10 స్క్రిప్ట్లు వస్తే ఒక స్క్రిప్ట్ ఎంచుకునే స్టేజ్లో నేను ఆనెస్ట్లీ ఇంకా లేను. అంటే టు గెట్ గుడ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు మీ అట్ దిస్ స్టేజ్ ఆఫ్ మై కెరియర్. సో బట్ ఎస్ ఆఫ్ కోర్స్ మరీ చెత్తలాగా ఉంది, మరీ ఇంకా అసలు ఎగ్జైట్ చేయలేదు. ఇప్పుడు నేను నన్ను ఎగ్జైట్ చేసిన స్క్రిప్ట్స్ బాంబ్డ్ ఎట్ బాక్స్ ఆఫీస్. నన్ను ఎగ్జైట్ చేసిన స్క్రిప్ట్స్ దే మేడ్ గుడ్ మనీ. ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ బోత్, సో ఐఎమ్ నాట్ రియలీ గుడ్ ఎట్ జడ్జింగ్. బట్ దిస్ స్క్రిప్ట్ ఇన్ పర్టికులర్లీ దిస్ ఎగ్జైటెడ్ మీ నాట్ జస్ట్ బై ద స్క్రిప్ట్ బట్ ఆల్సో ద స్పాన్ ఆఫ్ ద మార్కెట్ దట్ ఇట్ విల్ యునో ఇంక్రీజ్ ఫర్ మీ అనేది కూడా ఐ జస్ట్ గేవ్ మీ అ థాట్ బికాస్ ఆఫ్ ఇట్స్ నాట్ జస్ట్ అ వెరీ డీసెంట్ స్క్రిప్ట్. ఇట్ కమ్స్ విత్ అ ప్యాకేజ్ లైక్ యునో ఆల్ దిస్ కమర్షియల్ ఎలిమెంట్స్ టు ఇట్ ఎలిమెంట్స్ యా బట్ కమర్షియల్ యాజ్ ఇన్ మళ్ళీ లైక్ యూ ఆల్సో నో ద స్క్రిప్ట్ కాబట్టి మన సినిమా కమర్షియల్ అనేసరికి ఏదో ఫైట్లుండి కమర్షియల్ ఈజ్ నాట్ పీపుల్ మిస్కన్సీవ్ దిస్ టు బి కమర్షియల్ అంటే ఫైట్లు ఐటమ్ సాంగ్ ఈజ్ నాట్ కమర్షియల్. కమర్షియల్ ఈస్ ట్రైంగ్ టు క్యాటర్ టు ఆల్ ద రీచ్ అవుట్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ ఆడియన్సెస్ యా చిల్డ్రన్ ఫ్యామిలీ సో అది ఈ సినిమాలో ఉంది విచ్ ఐ డిడ్ గెట్ నా ప్రీవియస్ నేను లీడ్ గా చేసిన సినిమాలో నాకు దొరకలేదు అలా. సో నేను ఇప్పటి వరకు లీడ్ గా చేసిన సినిమాలో దిస్ విల్ డెఫినెట్లీ స్టాండ్ అవుట్ టు బి ద దిస్ విల్ స్టాండ్ అవుట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఓకే ఇప్పటి వరకు ఇన్ని ఇయర్స్ లో నేను లీడ్ గా చేసిన సినిమాలో. సో డిడ్ యు లైక్ ది అవుట్పుట్ చేసిన తర్వాత డిడ్ యు లైక్ ఈ ఫిల్మ్ అవుట్పుట్ ఐ టోటలీ లవ్డ్ ఇట్ నేను లైక్ యా నేను సినిమా చూసాను. వర్ యు ఆల్వేస్ ఇన్ సింక్ విత్ ద డైరెక్టర్ వైల్ వర్కింగ్? యా యా ఆల్వేస్ యా ఈవెన్ బిఫోర్ లైక్ ఫ్రమ్ ద స్క్రిప్టింగ్ నుంచే ఐ దేర్ వాజ్ నెవర్ అ డిస్కషన్ ఆఫ్ ఇలా వద్దు ఇలా చేయి కూడా లేదు. ఐ కుడ్ టోటలీ గెట్ అంటే వాట్ వరప్రసాద్ గారు యా బికాజ్ ఐ వాట్ ఐ ఫెల్ట్ ఇస్ వైల్ వర్కింగ్ విత్ హిమ్ he is very very clear about what he wants, like chala, especially with our expressions or whatever he wanted, he was sure. And if we do something apart from that, he would say like ido do andi, you just yeah, do yeah. this. He doesn't let us overact. Yeah, he doesn't overact. This is enough, don't do too much. So that's what I felt about. And konni sarlu that man director ela ante manam even if we like ఇక్కడ అంతా లేదేమో ఇంకొక వన్ మోర్ టేక్ చేద్దాం అంటే హీల్ గో హీల్ రీచ్ చెక్ ఇట్ ఇఫ్ హీ సాటిస్ఫైడ్ ఇస్ లైక్ లేదు లేదు ఓకే మళ్ళీ వద్దు అనేస్తారు. హీ నోస్ యు నో ఫైనల్ అవుట్పుట్ ఏది నాకు అనేది కట్ నో కరెక్ట్ యా హీస్ అ వెరీ ఎడిటర్ కైండ్ ఆఫ్ అ డైరెక్టర్. సో కమింగ్ టు యూ కృష్ణ తేజ్, యూ ఫర్ యూ దిస్ మస్ట్ బి అ వెరీ బిగ్ ఫిల్మ్ బికాజ్ యూ హ్యావ్ అ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ లైక్ దిస్ ఫస్ట్ టైమ్ అ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ అండ్ యూ ఐ హావ్ సీన్ ద మూవీ. Really good, like big credits to you. You've done a great job. Yeah. You really like your comic timing is so good and so effortless that it's like I really enjoyed watching you on screen. So I hope after this you'll get your due as a good comedian. I'm hoping so as well. Yeah. Because this is my first time and antak mundu very forgettable roles. Yeah. You should stand beside the hero. Hey bye. Yeah. Chinna chinna dialogue tappa pedda panundedi kaadu. Kaasi sir pan dorikindi. Ayin cheyinchadu chesam ante pedda. What is the most difficult thing when it comes to acting for you? Is there any challenge that you face? Such big terminology avunu manaku teliyadu. Script vasthadi line baagunda leda, line is in rhyme or not, whether I'm learning it properly or not. My focus will be more on the line. Okay. So because that is where humor comes from. Because we are ante adhe serve cheyali kada memu. Correct. Ippudu nenu pedda kamalasan laga kusoni acting chesthe vasthadu kada
చెప్పింది జాయి కథలు వాడకంటారు జనాలు అంత ఏసి వచ్చేయాలంతే. బట్ డూ యూ హావ్ ఎనీ రెఫరెన్సెస్ యూ గో బ్యాక్ టు లైక్ దిస్ కమీడియన్ ఇస్ డన్? నో రెఫరెన్సెస్ అట్ ఆల్. దట్స్ గుడ్ రైట్ ఇన్ అ వే, బికాస్ వాట్ ఐ ఫీల్ ఇస్ దట్ యూజువలీ వెన్ యాక్టర్స్ దే కమ్ to be a part of this industry, everybody is like, have you watched this film, have you watched that film? Everybody is so involved in movies. No, watching is different. People try to imitate, you start trying to copy, then you lose your own charm in acting, kada. So it's good that I have seen hundreds of such characters in Hyderabad. Sayed bhai kind of characters, yeah, Hyderabad la mottam pottyalu edavartaru dirutane untaru kada, atlanti character lo onda chusnam. So I think it's very relatable. It's not something very alien, so I have to sit and practice for it. Yeah. Natural vasthadi. Yeah. How did you break the ice with the girl? She's already worked with a couple of friends before and she was a girl. She was willing to do the role. Oh. So you uh-huh. you kissed her, right? And etla cheppali neeku ippudu, it was more like, you know, it was not man on top actually. Okay. It was the other way around. Okay. Can you, with all due respect to the actor that she yeah. the girl? Because it was like she was bossing me around. I didn't have to do anything. Actually, yeah, because she was playing with you. Yeah. It's a very nice she one. Was, she was jealous. She was making her boyfriend jealous. Yeah. And Ammai, she performed it so good. So well, yeah. So I mean, hats off. Hats off to do a bold scene in front of so many crew people. Trust me. It's very difficult. No, luckily, Varaprasad was very understanding. Yeah. He was very understanding. There was nobody in the room except except Varaprasad, the DOP and his focus puller. Mm. There was nobody else in the room. Everybody was asked to leave the room, actually. Mm. Okay. So for you, what I've always noticed about you is you're very expressive with your comedy. You can, like, emote really well. Have you seen it? It's Adi, like okay, his scene undi. Expressions face. Which scene? Which one? Ante restaurant scene lo the first time mana idain tarata you talk to this boy nu maatlade selipoyin tarata vidu okkade camera nunchi yes. Prasad sir is very quiet kada. He's a very reserved person as such. Unless you are like you're very close to him, then probably he'll talk to you. But I've never I've never heard him speak his heart out. Yeah, he's very decent, too decent, right? Mm-hmm. So when y'all are doing a comedy scene, how much input does he give you to make that scene funny? Like we religiously go by the script if Prasad sir is there. He doesn't tell you what you should do or how you should do it. He tells it everything in detail. కాకపోతే మనకు వదిలేస్తాడు, ఎందుకంటే బికాస్ ఎస్పెషల్లీ నా క్యారెక్టర్ స్లాంగ్ లో ఉంటుంది, తెలంగాణ స్లాంగ్ లో ఉంటుంది కాబట్టి కొన్ని నేను చేస్తాను తప్ప మేజర్లీ హీ విల్ వెరీ వెరీ అంటే స్ట్రిక్ట్ టు వాట్ ద రైటర్స్ రోట్ అదే చేస్తాం. ఆన్ స్పాట్ ఇంప్రొవైజేషన్స్ అప్పుడప్పుడు సడన్ గా కొత్తగా వండేసి వడ్డించడాలు ఇది ఈ పంచాయతీలు ఏముండవు ఉన్నది వై ఇది చేద్దాం పద్ధతి చేయరు కథలు వాడకండి అని చెప్పేసాడు ముందు. సో నందు యూ హ్యావ్ లాట్ ఆఫ్ సీన్స్ విత్ గగన్ రైట్? లేదు వాళ్ళకి లేదు నాకు ఎక్కువ ఉన్నాయి. సో హౌ వాజ్ యువర్ ఈక్వేషన్ విత్ గగన్? సో గగన్ అంటే నేను క్యారెక్టర్ అయిన వెన్ వరప్రసాద్ టోల్డ్ మీ ద క్యారెక్టర్ ఒక ఒక హ్యూజ్ ఒక ఆకారం ఒకటి ఊహించుకున్నాం. సో the first time I met him on the set, vaadni chuste I mean ainan athanni chustene oh man he's huge itla full well built unnadu kada candidate naaku that is the moment I felt, you know, casting they say kada like 50% is your script and 50% is the right casting, your film will do good ani. So I thought మీరందరిది చూశాను. సో ఐ వాజ్ వెయిటింగ్ టు సీ దిస్ మ్యాన్ అతని పర్ఫార్మెన్స్ స్పెషల్లీ ఎట్లా ఉంటుందని అండ్ హీ నెయిల్డ్ ఇట్ గగన్ తో. అండ్ ఎస్పెషల్లీ ఈ సినిమాలో హీరో విలన్ ని భయపెట్టించడం ఇలాంటిది కాకుండా వెరీ రియలిస్టిక్ గా ఒక పవర్ఫుల్ పొజిషన్ లో ఉన్న ఒకడికి ఒక నార్మల్ యునో పర్సన్ రియాక్ట్ ఎలా అవుతాడు అనేది ఇంపార్టెంట్. సో నేను ఒక నార్మల్ యూనో జస్ట్ రెగ్యులర్ ఒక బ్యాంక్ ఎంప్లాయీ లేదంటే ఒక నార్మల్ అబ్బాయి లాగా నన్ను చూపిస్తే నాలాంటి భయపెట్టాలి అంటే ఒక ఆకారం ఒక రకమైన క్రూరత్వం కనిపించాలి. సో అతను అలా యాక్ట్ చేసి నేను భయపడుతుంటే ఇట్ లుక్ సో రియల్ ఆన్ స్క్రీన్ నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఆర్ ఈక్వేషన్ వాస్ వెరీ గుడ్ ఎస్పెషల్లీ ది సీన్ వేర్ యు ఆర్ ఆన్ యువర్ నీస్ అండ్ యు ఆర్ బెగింగ్ హిమ్ దట్ వన్ ఇస్ లైక్ ఇట్స్ వెరీ వెల్ అండ్ నేను ఫస్ట్ టైం అతను చూసినప్పుడు కుళ్ళు వచ్చి ఇదేంటి ఇంత అందంగా ఉన్నాడు ఆనెస్ట్లీ ఇదేంటి ఇట్లా పెట్టారు కానీ ఐ కానీ దట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద క్యారెక్టర్ బాగా అనిపించింది. ఇట్ వాస్ వెరీ నైస్ డన్ ఎ గుడ్ జాబ్ ఈ సినిమా తర్వాత హీల్ ఆల్సో గెట్ హిస్ ప్రాపర్ క్రెడిట్ యా హిస్ డ్యూ ఆల్ రైట్ సూపర్బ్. సో
Inka chala, we have to speak about the movie. So you guys are watching Intalo and an Evintalo team, and we'll be right back after this break. Trishul, tell me, how was your experience working with all of us? నేను చాలా నర్వస్ గా ఫీల్ అయ్యాను స్టార్ట్, ఎందుకంటే ఫస్ట్ డే ఫస్ట్ డే అండ్ త్రూ అవుట్ ద షూట్, ఎందుకంటే అందరు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారు. లేదు చేశాను, బట్ ఫుల్ లెంగ్త్ మూవీ, ఫుల్ లెంగ్త్ రోల్ చేయడం ఫస్ట్. ఓకే, యు వర్ సేయింగ్ సంథింగ్. సో అందరు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారు. బేసికల్ నా కెమెరా ముందు పెట్టగానే భయం వేస్తుంది, అంటే ఫన్ బకెట్ చేశాను కానీ మూవీ అనేసరికి ఇంకా కొత్త అట్మాస్ఫియర్ అనేది భయం వేస్తుంది. Have you also been in that situation any time when you're doing a comedy scene or anything that you've not? I mean, like, for my first film it happened. Like, because I was an AD for that film as well as I was acting in that film. Oh. So, like, you know, if I'm not getting it right or something, the first thing that would start from behind the monitor is like, all beeps and matter. And the first thing, and Ravi sir is like very specific, he wants an expression, he wants it that way only. He would come and he's like, you know, you've done already 6 films as an AD and you bloody can't get an act right. No, go do it properly. This was the thing. So I got used to it. How is the whole, like, the whole experience of working with our heroine, Soumya Venugopal? We've not brought her in the picture yet. Correct, Soumya. So tell me, especially you, Nandu, you guys also have scenes with her? Anta maatlade anta time undedi kada, first thing manaki. Yeah. From, you know, we used to do so many scenes a day. Yeah. And then, you know, we shot it extensively, fastest pace lo kada. She was a very reserved, calm girl. Nakasala, I never got to talk to her properly. Oh. So, and ee cinema lo, like, ma chemistry kuda elanti ante, it's a chemistry is, you know, it's just the stages wherein, you know, budding, yeah, you know, the budding stages of love alane undindi. So aa ammai kunna reservedness off the screen and aa ammai ki naaku chemistry lekapotam real life lo, that actually helped us get the characters రియల్ గా. లైక్ నాకును సౌమ్యకున్న సీన్స్ అన్ని ఎలా అంటే అప్పుడప్పుడే అండి ఇంకేంటండి అయ్యో పర్లేదండి, దట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇస్ దట్. ఒకవేళ ఇఫ్ ఇట్ ఇస్ యూ అండ్ మీ అండ్ వీఆర్ ఆల్రెడీ ఫ్రెండ్స్ అంటే టు యాక్ట్ లైక్ అండి అండి ఇస్ కైండ్ ఆఫ్ ఆక్వర్డ్ గా అనిపిస్తుంది, యూ నీడ్ టు వర్క్ ఆన్ ఇట్. సో నాకు ఆ వర్క్ రీవర్క్ చేయాల్సిన అవసరం ఉండాలి. How I was outside of the camera, I was like that on the camera. With her. Okay. Yeah, and okay. She's a very good actress. Yeah. She was then doing Pawan Kalyan garu cinema Kaatamuraadu chestundi intanu. So it was nice. She's a model. Yeah. Tanaku kuda idi man cinema vachesi second film or third film? Third film, yeah. I think third film. She just started to act in films and she did a good job. Yeah. So did you already know that she was also the first choice for this film? Do you know that? I was not. Because she's properly, I'm meeting a director who's taken a proper Telugu ammai for a movie, for a Tamil movie. And I mean Telugu movie. Producers kuda chala particular ga undali. Telugu ammai endi. Because manam adugutam kada evaru sir casting enti. Correct. Obviously questions vastayi kabatti. So andar gurin chepparu manaki heroine evaru anukuntaru, because andarloki last than final line attundi. Yeah. They were very particular Telugu ammai ne pettukundam Telugu ammai ani cheppi, and luckily this girl, she's played the character perfectly to her best ability. Yeah, that's nice. So tell me about the music. Did you guys listen? 3 songs unnai movie. Yeah, 3 songs. Mem perform chesina song okati అదే ఇంతలో అది నాకు నాకు ఆ సాంగ్ నా లైఫ్ లో మర్చిపోలేదు. ఇప్పుడు నా క్వశ్చన్ నీకు చెప్పండి, సినిమా గురించి మళ్ళీ అడుగుతాము, ఇంతలో ఎన్నెన్ని వింతలో అనే టైటిల్ ట్రాక్ షూటింగ్ ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటి? వాట్ డిడ్ యు టేక్ అవుట్ ఆఫ్ ఇట్ ఆఫ్ షూటింగ్ దిస్ సాంగ్? దట్ సాంగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దే టోల్డ్ మీ after the like the whole route traveling sequences and all that, they said there is a dance sequence inside the pub. So they got choreographers and all and came, and I'm like, sir, they're doing choreographing, they're doing steps and all, I cannot dance a chance. First of all, I'm wearing a sari and georgette sari and already it's low, and I'm like trying to pull it up and everything. So but I know that's the character, and you know, she's got very good shades. Tara, correct, my character, correct, has really nice shades in the movie. So I was like, sir, please don't give me choreography. Thankfully they said, okay, then you just relax and just freak out and do your own dance steps. But
really life లో దట్ జీప్ సీక్వెన్సెస్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఫ్లైఓవర్ ఎస్పెషలీ విత్ దట్ డ్రోన్ షాట్ యు రిమెంబర్ యా యా ఓ మై గాడ్ ఐ వాస్ సో కోల్డ్ ఎంత చల్లగా ఉంది దట్ దట్ దోస్ నైట్స్ వర్ సో ఐ థింక్ అపార్ట్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ యు ఆల్ వర్ దేర్ ఫర్ కంపెనీ అండ్ వి ఆల్ బికేమ్ లైక్ వి కుడ్ టాక్ అండ్ ఇన్ ద నైట్స్ వి కుడ్ గో అండ్ హావ్ దోసా ఫ్రమ్ దట్ దోసా బండి గై And those were the things that kept me alive. Kada? If not for that, I channi poyan. Chachi? Channi poyan. Chachi poyan. What is it? Chachi poyan. Chachi poyan. Channi poyan. Dead and gone. Chachi poyan is also ade. Yeah, but I would have been dead and gone. If not for all your warmth and for you giving me your jacket, Nandu, you remember? Shot, aina tarvata, malli malli, every time the shot gets over, okay, Pooja, da, jacket. And I'll wear the jacket, thank you, Nandu, thank you. And it will be warm because you're sitting behind it, na? So that's the only warm part, so that saved me. So that was my experience with that song. But we had good fun, it was nice. Tara ne character, it's a brilliant character. Yeah. And very few characters are designed like... Yeah, I mean, I really liked my character. When he told me, I mean, the crux of the movie is... Correct. Is surrounded. To go find this girl and get back it. And then the entire story. Yeah, so it's pretty cool. And she's got like, even though she's hot and they show her, she's got different shades also. She's different. Serious and she's emotional and... There's a very good scope for acting. Yeah, yeah. So I was happy to... Narsimha, what would you like to say? It'll definitely work out. It's a nice film because, it's got all the ingredients that are like audience normally, a normal common audience, cinema gelthe em chudalan kuntado. It is all there in this film. It's got a beautiful love story. It has got loads of fun and all that. And then it's a kind of a thriller also. Yeah. It's got a thrilling pace added to it. Correct. So like you're always on the edge of your seat. Yeah. So and the music definitely helps with re-recording like, and all this. Like, you know, pushing the film even further. Correct. Yeah. How about you, Trishul? Nenu story vinnappudu, adi 3 hours narrate chesaru director garu. Nenu enjoy chesanu thoroughly. Narration. In the same way, audience kuda enjoy chestaru movie ni. Nenu enjoy chesinatte enjoy chestaru ani nenu naaku appude anipinchindi vinnappudu. Definitely ga idi manchi cinema avutundani. Yeah. To actually have gotten this role. And when I saw it also, I was like, it's wow, like 4-5 of us, just 5-6 of us in the movie. Yeah, that's and it. Cinema Mottam, it's Mottam all around us. Yeah, correct. So it was very nice. So anyway, the last, what would you like to, as usual, what would you like to tell the audience and how would you like to bring them to the screens to watch this film? What would you tell them? Okay, sir, because it's a small film, not everybody is like, you know, dying to come and see laga undadu. Naaku telusu, ante to be, let's be honest. Yeah. Kani, I'm just asking the audience and telling them, give it one single chance. Yeah. Okasaro chuddam inta strong cheptunnaru cinema gurinchi, like everywhere we go ee kada maaku help ayye kada laaga avutundi ante manaku help ayye kada ante manchi kada ay undali. So manchi kada will be a good film to watch with along with your family. So nen honest ga adigeda entante okka sari theater ki oka chance ivandi cinema ki. Though it's a small film, come give it a chance and see. I promise you guys, it will not at all disappoint you. Yeah. 100% sure. What I feel is like films, small or big, it's only the budget that we say it's a small Correct. Film. But Good when or it's bad a small film, we make it with all our heart. Yeah. Everybody, each of you and each of us and each of the crew and the producers have given their 110% Correct. To this film. Correct. Right? Correct. So I think it's just about... giving us that correct it's definitely a very good script. It's an entertainer. First nunchi last varaku there is loads of comedy. Loads of comedy man cinema lo. The screenplay, you know, keeps you engaged throughout the film. Very lazy. And it's a perfect 2 hours 4 seconds or 2 hours so 2 hours 5 minutes or 4 minutes or something like that. So it's a very properly cut film. I'm sure the audiences will love the film. So మా మాటలు విని మా ఇంటర్వ్యూలో మీకు ఆనెస్టీ కనిపించి మా ట్రైలర్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో మీకు ఇవన్నీ కనుక అట్రాక్టివ్ గా అనిపిస్తే జస్ట్ గివ్ దిస్ ఫిల్మ్ వన్ సింగిల్ ఛాన్స్ ఫ్రైడే రిలీజ్ అయినప్పుడు. అండ్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టేయింగ్ ట్యూన్డ్ అండ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ హూ ఆర్ వాచింగ్ రిమెంబర్ గైస్ దట్ దిస్ లాట్స్ ఆఫ్ మూవీస్ కమ్ అవుట్ అండ్ యూ హ్యావ్
the power to make a movie a big hit. So this is definitely a movie that you can watch it once, at least watch, give it that give it that chance, watch it once and see. You'll definitely like it. There's a the characters are very endearing, and Nandu and Soumya they're going to get married, and what happens 36 hours before their marriage is what this story is, and it's superb. So I hope you go and watch it. The producer, director, and all of us, we wish that you come to our theater and support us.